అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. హనుమంత్ రెడ్డి గారు, ఇక్కడ ఒక అన్ని అంశాలు నేను చెప్పాను, అందులో పేర్ని నాని గారు కూడా ఈ విధంగా మాట్లాడారు. బీజేపీ నాయకులుగా రామరెడ్డి గారు ఈరోజు తెలంగాణ బీజేపీ నాయకులు దీని మీద సీరియస్ అయ్యారు. మాట్లాడొద్దా దీని గురించి, మాట్లాడొద్దా, చర్చ రావద్దా, బూతులు తిట్టడం తప్పు అని చెప్పొద్దా, దీన్ని మీరు సమర్థిస్తున్నారు అంటే ఇదా, ఇది మన విఘ్నత. ఆనంద్ గారు, ఆనంద్ గారు చెప్పండి. ఈ రోజు బట్టతలలు ఉన్న వాళ్ళు లేదంటే రజనీకాంత్ గారి లాగా ఆయన అన్నింటినీ ఆంధ్ర వీళ్ళందరూ కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి. రైట్, ఆనంద్ గారు మీరేమంటారు? పేర్ని నాని గారు వ్యాఖ్యలు మీద చెప్పి ఆ తర్వాత హనుమంత్ రెడ్డి గారు పదే పదే గారు ఈ భాష వెళ్ళదు, ఆ భాష మనకు అలవాటు అయిపోయింది, సీరియస్ గా తీసుకోకూడదు దీన్ని. ఈ భాష కన్నా వాళ్ళ దగ్గర నుంచి వేరే భాష వస్తుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి? మొన్న అతనేమన్నాడు, కొడాలి నాని 420 బట్టలు ఊడ తీసి కొట్టాలా అన్నాడు. ఈ ఫస్ట్ లో భలే ఆశ్చర్యంగా ఉండేది, ఇంద్రాయణ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు రాజకీయాల్లో అని. ఈ ఏంది అసలు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, ఒక అపోజిషన్ లో సీఎం గా, ఎంత హుండాతనంగా అసెంబ్లీలో మాట్లాడుకునేవాళ్ళు. ఇట్ ఇస్ టు బి ఎ ప్లెజర్ టు వాచ్. వాళ్ళు ఒకరిని స్పర్శ దాడి చేసుకునేవాళ్ళు, ఎంత హుండాతనంగా లాంగ్వేజ్ ఉండేది, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ నవ్వు, అండ్ యూనో జనాలు ఎప్రిషియేట్ చేసేవాళ్ళు అవన్నీ. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఆయన మాట్లాడతాడు అంటే మేమందరూ చూసేవాళ్ళవి. ఆ పాలిటిక్స్ ఇప్పుడు లేదు మేడం, సో మనం దీనికన్నా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎనివే, అన్న ఏదో పాపం ఐటీ 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 అని ఎగతా ఉన్నాడు, పాపం భలే ఆవేశంగా ఉన్నాడు మా అన్న. సో లెట్ అస్ టాక్ అబౌట్ ఐటీ. నో, ఓకే, నాట్ ఓన్లీ ఐటీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అన్నారు కదా, ఎందుకు ఐటీ అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను. ఐటీ 153 నోటీస్ వచ్చింది చంద్రబాబు నాయుడుకి, దట్ ఈస్ బట్ కామన్. నాకు కూడా 153 నోటీసులు వస్తాయి, అందరికి వస్తాయి ఐటీ నోటీసులు. ఎవ్రీ ట్యాక్స్ పేయర్, హై అండ్ ట్యాక్స్ పేయర్స్ అందరికి నోటీసులు వస్తాయి. ఏదైనా ఆస్తి అమ్మాం అనుకో మనం, దానికి ఐటీ నోటీస్ వస్తుంది. స్టీల్ అమ్మేది టన్స్ లో, గ్రాముల్లో అయితే స్టీల్ అమ్మరు మాట్లాడు. ఎక్కడ కూడా మీరు కూడా ఒక ఫ్లాట్ లో ఇల్లు ఏదో కొనుక్కొని ఉంటారు, మీరు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ కి స్టీల్ తెచ్చేటప్పుడు 5 గ్రాములు స్టీల్ కావాలా 10 గ్రాములు స్టీల్ కావాలని ఎవడు కొండు. 4 టన్లో 10 టన్లో 12 mm 16 mm ఆ రాడ్లు టన్నుల్లోనే కొంటామండి స్టీల్స్. అది తెలీదు, స్టీల్ టన్నుల్లో రాశారు, టన్నుల్లో రాశారు అంటే టన్నుల్లో రాస్తారు బాబు స్టీల్, గ్రాములో రాయరు. అంటే మనం ఎప్పుడన్నా ఫ్రీ, మనం మీకందరికి ఎప్పుడు ఫ్రీగా స్టీల్ కదా, మీరు ఎప్పుడైనా డబ్బులు పెట్టి కొనుంటే మీకు తెలుస్తుంది స్టీల్ గ్రాములు అమ్ముతారు టన్నులు అమ్ముతారని. సో నేను అంటాను, ఇట్ ఇస్ అన్ ఐటీ నోటీస్, వీ విల్ గివ్ ఎ రిప్లై టు ఇట్. అదేమి క్రిమినల్ అఫెన్స్ కాదు. ఇంకొకటి, వాళ్ళ ఐటీ నోటీస్ మీరు చదివారో లేదో నాకు తెలియదు, కానీ క్షుణ్ణంగా చదివిన కాగితంలో రాసి ఉంది. ఆ ఇది జనరల్ గా ఏంటంటే, ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు నేను కూడా ఆరోపణ చేయొచ్చు, రేపు నాకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి 10 కోట్లు రాశానని ఒక స్లిప్ పెట్టుకుంటా, వైఎస్జే అని పెట్టుకుంటా, డెఫినెట్ గా నోటీస్ ఇస్తారు అతనికి. నా దగ్గర అన్కన్సీల్డ్ ఇన్కమ్ ఉండి నేను వాళ్ళకి నా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ లో ఏదన్నా ఈ తప్పు ఉందని అనిపిస్తే నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చానని నేను చెప్పాను అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇస్తారు. మేడం మేడం మొత్తం చెప్పనివ్వండి, అడగాలి కదా. ఆయన అంత అమాయకంగా చెప్తా ఉంటే కాదండి, ఒక అడ్వకేట్ రజనీ గారు కూడా ఉన్నారు అందులో. హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు మీ ఇష్టం, ఆగండి ఆగండి, మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని టర్న్ చేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని ఇందులో లాగుతాను అంటే ఆగండి, ఒక 1/1 మాట్లాడాలి ప్లీజ్, ఆగండి, మీ పద్ధతి కాదు. మేము మాట్లాడేటప్పుడు మాత్రం ప్రతిసారి అడ్డుకొని ఆనం వెంకట ఆయన మాట్లాడేటప్పుడు మాత్రం. హనుమంత్ రెడ్డి గారు ఆగండి, మ్యూట్ చేయండి, మీరు చాలా సేపు టైం తీసుకున్నారు, చాలా సేపు టైం తీసుకున్నారు, ప్లీజ్ ఆగండి. ఆనంద్ గారు, సో ఈ ఐటీ దీని గురించి
సమస్య. సో అదే ఇదేం కాదు అండ్ వీఆర్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకళ్ళ ఒకటి వేసాడు అని చెప్పి సాక్షి పేపర్ లో వేసాడు. ఈరోజు నేను ఓపెన్ గా ఒకటి అడతాను మేడం, జగతి పబ్లికేషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి సిబిఐ కేసుల్లో అరబిందో అండ్ హెట్రో డ్రగ్స్ డబ్బులు పెట్టారని అభియోగం ఉంది. అంటే వాళ్ళు దానికి ఏం సమాధానం చెప్తారు? నేను అడుగుతున్నా 13 కేసుల్లో ఎన్ని సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి, కేమెన్ ఐలాండ్స్ నుంచి ఎంత డబ్బు వచ్చింది అని. అంత మనీ రూట్ ఉంది కదా, ఏ రూట్ లో డబ్బులు వచ్చిందని సిబిఐకి క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చింది కదా, అది కూడా డిస్కస్ చేస్తామంట. ఎంతసేపు చంద్రబాబు నోటీస్ వస్తుంది? రైట్, ఒక నిమిషం ఆనంద్ గారు, మీరు చెప్పారు కదా, రజనీ గారిని అడుగుతా. రజనీ గారు మేడం, వన్ సెకండ్, ఐ క్లోజ్. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, లక్ష్మి గారు మీరు ఒక రోజు 1 అవర్ 2 అవర్స్ డిబేట్ పెట్టండి. ఒక పక్క ఐటీ నోటీసుల మీద డిస్కస్ చేస్తాం, అదే వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ కంపెనీ సూట్ కేసు కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, ఎంతంత అరబిందో నుంచి డబ్బులు వచ్చినాయి, అంటే వీళ్ళ బ్రోకర్ కంపెనీ అరబిందో అరబిందో ఫార్మాలో ఎంత మంది అధినాయకుల మీద అనేది పెడదా ఉండరు. ఒక డెఫినెట్ గా హనుమంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి డౌట్స్ అడుగుతారు, మీరు చెప్పండి తర్వాత. రజనీ గారు మీరే ఉంటారు ఈ నోటీసుల విషయం. ఈ రోజు హనుమంత్ రెడ్డి గారు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీరు ప్రశ్నించే పార్టీ కదా, టీడీపీకి సంబంధించి 118 కోట్లు వాళ్ళు స్కామ్ ఉంది, అవినీతి స్కామ్ అంటారు, అది స్కామ్ కాదు సార్. 153 నోటీసు ఐటీ శాఖ వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఐటీ శాఖకు సమాధానం చెప్తారు, లేకపోతే ఐటీ శాఖ చర్య తీసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని చెరసాల్లో వేసింది. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్న అడగమంటారు సార్? ఈ రోజు మీరు తలుచుకుంటే మీ సొంత పార్టీలో 6 అడుగుల వ్యక్తిని, ఒక పెద్ద ఇండస్ట్రియల్ వ్యక్తిని ఈ రోజు కాళ్ళ పొడిచి లోపల వేసినటువంటి చరిత్ర గల పార్టీ మీది. ఏది మీ సొంత పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎంపీని, జెడ్ కేటగిరీ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని. కానీ ఈ రోజు మీరు చంద్రబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ రోజు చంద్రబాబు గారి మీద మీద అభియోగం ఎప్పుడు చేశారు? 2019 మీరు కనీసం సీఎం గా అవ్వక ముందే, ఎలక్షన్ కి ముందే అవినీతి చక్రవర్తి అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఏదో ఒకటి నిరూపించాయని లోపలయ్యండి సార్. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది, అది మీరు చేయలేకపోతున్నారు. ఆయన మీద విమర్శిస్తారు, మీరు తలుచుకుంటే ఐటీ శాఖ లోపలేసేస్తుంది కదా. మీరు చేయలేక, మీరేమి అనలేక, మిమ్మల్ని అనలేదేంటి, మీరు అనలే అంటే రేపు మా అధినాయకుడు వారాయి ఎక్కిలే అడుగుతాడు, ఐటీ శాఖలో 118 కోట్ల స్కామ్ లో చంద్రబాబు గారు మీ పాత్ర ఉంది, మిమ్మల్ని అతి తొందరలో అరెస్ట్ చేయబోతున్నారు, చేస్తారు అని ఒక మాట చెప్తాడు, అప్పుడు మీకు సంతోషమా? అంటే ఇప్పుడు అడిగేది ఎందుకు సార్? ఇప్పుడు ఆన్సర్ మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, మీరు ఎందుకు తలుచుకోవట్లేదు? అంటే మీరు చంద్రబాబు గారిని ఎదుర్కోలేరా? అంటే అవినీతి ఆయన చేయలేదా? అంటే మీరు ఆయన ఏమైనా లాలూచి పడ్డాడా? ఇన్ని రోజుల నుంచి 2020 ఇచ్చారు ఐటీ శాఖ నోటీసులు, ఇప్పుడు వరకు దాన్ని తెర మీదకి ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఆయన్ని అరెస్ట్ చేయండి దమ్ముంటే అని సవాల్ విసురుతున్నారు కదా టీడీపీ వాళ్ళు, చేయండి, చెయ్యాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేమేమీ టీడీపీకి సన్నిహితంగా లేము, తప్పుని ఎండగట్టుదాం కాబట్టి 2014 కలిసి ఉన్నప్పటికీ 2014 తర్వాత విడిపోయి పోరాటం చేసి ఎవరికి వాళ్ళు ఓడిపోయినా సరే ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు, మీరే గడగడగడగడలాడిపోతున్నారు. సింహం సింగిల్ గా వెళ్తూ వెనక్కి తిరిగి చూసుకుంటుంది, గుంపులుగా వస్తున్నారా, కలిసి వస్తున్నారా, వెనక వస్తున్నారా, గోతులు తీస్తున్నారా, ఏం జరుగుతుందని సింహం పూర్తిగా వెనక్కే తిరుగుంది. పోవచ్చు కదా సింహం సింగిల్ గా అడవులో ఒక వేటకి, పోదు మరి, సింహం కళ్ళు కనపడ మరి, ఇది సింహమా గ్రామ సింహమా తేల్చాలి మరి. ఈ రోజుకి మేము అడుగుతున్నాం, చక్రవర్తి అన్నటువంటి ఆనంద్ గారికి కావాల్సింది కూడా అదే చేయండి, మీరు అరెస్టు, మీరు చెయ్యండి, అరెస్టు చేయాలని టీడీపీ వారందరూ. ఐటీ శాఖ వాళ్ళు ఈడీ వాళ్ళు చూసుకుంటారులేండి మేడం, మీరు ఎందుకంత తొందర పెడతారు? ఐటీ శాఖ చూసుకుంటుంది హనుమంత్ రెడ్డి గారు ప్రజలకి. ఓకేనా, 153 నోటీసుల మీద మీకు క్లారిటీ ఉందా? ఇంకొక విషయం మాట్లాడతాం మేడం. మేడం లక్ష్మి గారు, మీరు ఇంత అమాయకంగా డిబేట్ పెట్టి 153 నోటీసులు అనే దాని మీద మాట్లాడుతుంటే ఎంత డైరెక్ట్ గా దాంట్లో
46 పేజీల లేఖలో ఐటీ శాఖ ఇచ్చిన నోటీస్ లో నీకు ఈ విధంగా లంచం అందింది, నీకు పలాని టిడిపి పార్టీ ఆఫీస్ లో లోకేష్ గారి పిఏ అయినటువంటి లోకేష్ గారి పిఏ చంద్రబాబు పిఏ శ్రీనివాస్ అతనికి అందరికి డబ్బులు ఈ విధంగా అందించాం టన్నుల రూపంలో స్టీళ్ల రూపంలో అని ఇంత చెప్పినా విడమర్చి చెప్పినా మా కళ్ళకు కనిపించవు. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ మాదిరిగా ఇందులో లెక్క కనబడడం లేదు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు అవినాష్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ 300 పేజీలు 300 పేజీలు ఎప్పుడు పెట్టేసింది? ఇప్పుడు 300 పేజీలు ఎప్పుడు పెట్టేసిందని చెప్పేసి అవినాష్ రెడ్డి చంపేశాడని చెప్పారు. నోటీసు వచ్చేసి అంశాలు ఎక్కువ ఉన్నప్పుడు 300 పేజీలు నోటీస్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి మర్డర్ కేసు వివేకానంద రెడ్డి దొరికినా దొరికినా కూడా మేము దొంగలం కాదు. ఉప్పు నిప్పు బతుకుతా ఉంటే నిప్పు అంటే నిప్పు చెదవచ్చిందయ్యా చూసుకోయా. ఆనంద్ గారు బ్రేక్ అవుతుంది. అతనే సంపేదు అని ఒప్పుకోమనండి. ఆనంద్ గారు ఆగండి ఒక నిమిషం. హనుమంతరెడ్డి గారు నోటీసుల విషయంలో ఎవరు దేని విషయంలో అమాయకంగా ఉన్నారు? వాళ్ళు ఒకటే అంటున్నారు, అరెస్ట్ చేసుకోండి అని. ఆనంద్ గారు కూడా తప్పుంటే అరెస్ట్ చేసుకోండి అంటున్నారు. ఓకే, ఈ రోజు గోదావరి జిల్లాలో జరిగిన నిన్న జరిగిన ఈ దాడి విషయంలో ఏం చెప్తారు హనుమంతరెడ్డి గారు? అంటే